అన్నమయ్య చలనచిత్రం ద్వారా జగత్ ప్రసిద్ధి పొందినటువంటి ఒక అద్భుతమైన సంకీర్తన. భక్తిభావావేశాన్ని రగిలించే ఆ సంకీర్తనను ఇప్పుడు ముగ్గురు చిన్నారి గాయనీమణుల గళాల్లో విందాం. వారు ప్రకృతి, మహతి, ప్రణతి. రాగం హిందోళ, స్వరకర్త శ్రీ ఆనంద్ భట్టర్. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ
మహతి ప్రణతి అక్కచెల్లెలుగా మీరు చెప్తుంటారు కదా, నేను మహతి నేను ప్రణతి, చెప్పండి ఒకసారి. నేను మహతి. నేను ప్రణతి. ఓకే, మీ నాన్నగారి పేరేంటమ్మా? మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు. ప్రకృతి రెడ్డి, మీ నాన్నగారి పేరు చెప్పు. హరివర్ధన్ రెడ్డి. మధుసూదన్ రావు గారు, హరివర్ధన్ రెడ్డి గారు నాకు ఎదురుపడ్డారు అనుకో, వాళ్ళు ఏ రంగంలో గొప్ప, వాళ్ళు ఏం చేస్తుంటారో, మనుషులకి వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ విద్వత్తుని బట్టి పేరు వస్తుంటారు తెలుసు కదా. నాకు అది అనవసరం. వాళ్ళు మహతి ప్రణతి ఫాదర్ ఒక ఆయన, ప్రకృతి ఫాదర్ ఒక ఆయన, అలాగే నాకు గుర్తుంటారు వాళ్ళు. అది పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే, నిగమ అంటే వేదాలు, నిగమాంత అంటే వేదాంతాలు అంటే ఉపనిషత్తులు. నిగమ నిగమాంత వర్ణిత అంటే వాటిల్లో వర్ణించబడిన మనోహర రూపం ఎవరిది? నారాయణ వెంకటేశ్వర స్వామిది. అయితే అది చాలలేదు ఆయనకి. ఈరోజు మీరు ఆయన మీద పాట పాడడం వల్ల ఆ అందం ఇంకొంచెం పెరిగిందనమాట. అటువంటి చక్కటి పనిచేశారు కాబట్టి ఆయన కటాక్షం మీ మీద ఉంటుంది. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.